వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఎప్పుడో 2015లో లాగిన తీగకు ఇప్పుడు డొంక మొత్తం కదులుతుందా? ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు గారితో పాటు ఇంకెవరు అరెస్ట్ కాబోతున్నారు? తాజాగా ఈడీకి మత్తయ్య ఇచ్చిన వాంగ్మూలంతో ఏం జరగబోతోంది? అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రాజకీయ ప్రకంపన రాబోతుందా? ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం తర్వాత కొన్ని నిజాలను బయటపెట్టారు మీడియా సాక్షిగా మత్తయ్య. ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం జర్నలిస్ట్ సాయి గారి మాటల్లో. అంటే ఒక్క వాంగ్మూలంతో మత్తయ్య నోరు విప్పిన తర్వాత ఇప్పుడు చాలామంది పేర్లే బయటకు వస్తున్నాయి. జిమ్మీ బాబు దగ్గర నుంచి ఇప్పుడు ఈ కేసు మొదలైంది అనేది మత్తయ్య మాటలను బట్టి అర్థమవుతున్నాం. సో ఇది ఎటు వెళ్ళే అవకాశం ఉంటుంది? అంటే ఒకప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన టార్గెట్ అయిపోయారా, ఆయన అడ్డంగా బుక్ అయిపోయారు అనుకోవచ్చు. ఇక్కడ మనం చూడాల్సింది మీడియా కోణంలో చూడాలి. అసలు చూడండి, వార్తలే ఉంది హడావిడి. ఇదే జగన్ అయ్యి ఉంటే ఈ ఇప్పుడు వంశీ లేకపోతే కర్ణం బలరాం అక్కడేదో వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం చేరారు. ఎంత రచ్చ నడిచింది, చేరలేదు వాళ్ళు. ఇంకా పార్టీలో చేరకుండానే ఉంటారు. అది అనైతికమే. అది ఉంది. 23 మంది ఎమ్మెల్యేలు చేరితే దేశ రక్షణ కోసం చేరినట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేరినట్టు. అట్లాగే జగన్ సంస్థలు పెట్టుబడులు పెడితే దుర్మార్గం, ఇక్కడ ఇది చేస్తే సన్మార్గం. ఎవడన్నా వార్త అసలు నేను చూసా ఏమన్నా పేపర్లో హైలైట్ అవుతుందేమో అని, అసలు ఇదేదో సిల్లీ థింగ్ అన్నట్టు ఎవడో దారిని పోయే దానయ్య ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నట్టు ఒక ఈడీకి ఒక నిందితుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం. అది మామూలు వ్యవహారం కాదు. ఓటుకి కోట్లు, పోనీ ఏమన్నా ఆధారాలు లేనిదా, చాటుగా జరిగిందా? మిగతా వాటికన్నిటికీ వీళ్ళు ఊహాజనితంగా అంటించిన కథనమా లేకపోతే నిజంగా నివేదికలు తేల్చింది? ఇక్కడ ఆధారాలతో సహా జనం అందరి ముందు కళ్ళ కనబడ్డది. 50 లక్షల రూపాయల డబ్బులు, నోట్ల కట్టలు, మాట్లాడిన మాటలు, బ్రీఫ్డ్ మీతో సహా. అంత పెద్ద విషయాన్ని ఆ రోజున ఎంత టాక్టికల్గా పక్కకు పెట్టేశారు. అసలు అది ఉందని మనకు గుర్తుందే, అసలు మర్చిపోయారు. 1 కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి వేసిన స్కెచ్, అది విఫలమయ్యి ఆంధ్ర ప్రయోజనాలు సర్వనాశనం అవడానికి తొలి అంకం అదే. ఎందుకు అంటే హైదరాబాద్లో 10 ఏళ్ల హక్కు ఉంది మనకి. హైదరాబాద్లో 10 ఏళ్ల పాటు ఉంటూ ఇక్కడ రాజధాని తయారు చేసుకుని వస్తాం మనం, అంతే కదా? బిల్డింగ్ కట్టుకుని దిగుతాం వేరు, గృహప్రవేశం వచ్చి కట్టుకోవడం వేరు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడే కూర్చొని కట్టుకోవడం అంటే కట్టుకోవచ్చు. అప్పుడు మొత్తం వచ్చి కూర్చొని అక్కర్లేదు కదా, ఒక సెక్షన్ వచ్చి అప్పుడప్పుడు సీఎం ఇక్కడే కూర్చోవచ్చు, మిగతా మంత్రులు అక్కడ పని చేసుకోవచ్చు కదా. ఎందుకు చేయలేదు అంటే ఓన్లీ ఓటుకి కోట్లు కేసు ఆంధ్రప్రదేశ్ భవితని నాశనం చేసింది. ఎందుకు జరిగింది అది అంటే హైదరాబాద్ మీద ఆధిపత్యం. హైదరాబాద్లోనే ఆస్తులున్నాయి ఈ నాయకులు ప్రజాప్రతినిధులకు అందరికీ 1000 కోట్ల విలువైనటువంటి ఆస్తులున్నాయి. ఆ హైదరాబాద్ మీద ఆధిపత్యం ఈ నాయకులకి పోతుంది కాబట్టి హైదరాబాద్ని మరొక చండీగఢ్ చేయాలి. పంజాబ్ చండీగఢ్లు దశాబ్దాలుగా ఇప్పటిదాకా విడిపోయిన తర్వాత ఉన్నదే సేమే కదా రాజధాని. అదే పద్ధతిలో హైదరాబాద్ని ఉంచాలి. అలా ఉంచాలి అంటే ప్రభుత్వం అనేటువంటి తమ గ్రిప్లో ఉండాలి. కేసీఆర్ ఒప్పుకోడు, బీజేపీ ఒప్పుకోదు. కాబట్టి ఏం చేయాలి, చీల్చాలి, అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, తమ మాట వినేవాడిని పెట్టాలి. దానికోసం వేసిన స్కెచ్ ఇది. దాంట్లో ప్రభుత్వాన్ని కోల్చడం. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు కాదు అసలు అంశం. ఎమ్మెల్సీ ఎన్నిక అనేటువంటిది ఒక ప్రయోగం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 కోట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? అదే కదా. కాదు, ఏంటి తలా 5 కోట్ల రూపాయలు ఇస్తే ఎమ్మెల్సీలో డ్రాప్ అయితే అప్పుడు ఏమవుతుంది, 10 మంది వచ్చినట్టు. ఈ డబ్బులు ఇచ్చే ఇవన్నీ జనాలకు తెలుస్తుంది కదా, అంటే బయటికి తెలవకపోవచ్చు, వీళ్ళు ఆపుతారు. రేపు పొద్దున ఈ 10 మంది కనుక సక్సెస్ అయ్యి ఎమ్మెల్సీ గెలిచాడు అనుకోండి, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల్లో ఒక అయోమయం, ఇదేంది కేసీఆర్ గ్రిప్ పోయిందే, ఇంకా కేసీఆర్ మాట ఎట్లా అయిపోయినట్టేనా అనేది అయోమయంలో వీళ్ళు రంగంలోకి దిగుతారు. దిగేసి ఏం చేస్తారు, మిగతా ఇంకో 20-30 మంది ఎమ్మెల్యేలు వీళ్ళని ఫస్ట్ అంటారు, ఇక మనం గవర్నమెంట్ని కూలుద్దాం, మీకు 5 తీసుకున్నారు కదా, ఈసారి 50 ఇస్తా, లేకపోతే ఈసారి 100 ఇస్తా అంటారు. కాదు అంటే ఇదిగో ఇది చెప్తాం కేసీఆర్కి, అప్పుడు నీ సంగతి తెలుస్తాడు. కాబట్టి ఏం చేయాలి, వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ 5 తీసుకున్న వాళ్ళు ప్రభుత్వం గురించి పదవులు వస్తాయంటే ఎందుకు వద్దు అనుకుంటారు? 5 కోట్లకి ఎమ్మెల్యే అమ్ముడుపోతాడా? ఏముంది, ఓటేయడమే కదా. ఇక్కడ అమ్మడం అంటే లెక్కన ఓటర్ అమ్ముడుపోయానంటే ఒప్పుకుంటారు, అది అమ్ముడు అనడానికి లేదు, అదొక బహుమతి. అంతే కదా. ఇప్పుడు వాటర్ ఏమంటాడు, గిఫ్ట్ ఇచ్చాడు 2000-2000 బహుమతి అయితే అక్కడ ఇది అంతే కదా బహుమతి. అది ఇది పెద్ద వాటర్ కాబట్టి 5 కోట్లు అయిపోయింది, తీసుకున్నారు. 5 కోట్లు బహుమతి తీసుకున్నప్పుడు 500 కోట్ల రూపాయల బహుమతో 100 కోట్ల రూపాయల బహుమతో బెటరే కదా 50 కోట్ల బహుమతో వస్తుంది రేపు పొద్దున. అంతే, ఈ 10 మంది 30 మంది అవుతారు. 30 మందిని తీసుకొస్తారు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళలోనే ఒక నాయకుడిని ఎంపిక చేస్తారు. తద్వారా అతను ఈయన చేతిలో కీలుబొమ్మగా ఉంటాడు. దీన్ని స్కెచ్ కూడా అనకూడదేమో, కుట్ర అనాలేమో. కుట్ర అంటే అదే కదా. కేసీఆర్ అంటే ఆ రోజున కేసీఆరే అన్నాడు ఆ మాట, నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర అని. అసలు పెట్టిన కేసులో కూడా అదే కదా, ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర అది. ఆ కుట్రలో భాగంగా ఏం చేశారు, ఇలాగ ఫస్ట్ ట్రైల్ వేశారు. దురదృష్టం ఏంటంటే ఈ ట్రైల్ ఫస్ట్ అంకంలోనే ఫెయిల్ అయింది. ఈ పరిణామం ఆంధ్రాకి దురదృష్టమైంది. ఇది కనుక వర్కౌట్ అయ్యి ఉంటే ఉండేది, కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయేది. అప్పుడు ఏ హరీష్ రావో లేకపోతే ఇంకోళ్ళో సీఎం అయ్యేవాళ్ళు. అందులో ఉన్నటువంటి వాళ్ళలో అంటే ఈయన కలిసి వచ్చేదేమో చంద్రబాబు గారు, ఈయన మాటనే సీఎం. ప్లస్ అక్కడ ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేయమని తీర్మానం చేస్తారు. ఎందుకు, ఆంధ్ర వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, అలా ఓట్లు ఎదుర్కోవాలి, ఇలాంటి పాయింట్ అంతా వస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఈయన గ్రిప్లోనే ఉంటుంది, ఈయన ఏలుబడిలోనే ఉంటుంది. ఇక్కడ ఈయన సీఎం, అక్కడ డిఫాక్టో సీఎం. తర్వాత అదే కదా, అంటే ఈయన చెప్పు చేతల్లోనే పరిపాలన కొనసాగింది. అప్పుడు ఏమవుతుంది, మెయిన్ హైదరాబాద్, ఆయనకి మిగతా రాష్ట్రం అంతా పెద్ద ఇష్యూ కాదు. హైదరాబాద్ లో ఎవరికైతే అడ్వాంటేజ్ ఉందో, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, విద్యా నాయకులు, అంటే విద్యా వ్యాపారులు అన్నారు, వాళ్ళందరి గ్రిప్ అంతా ఏంటి, ఇప్పుడు వాళ్ళ టీడీపీ యువతలకు వచ్చాక ఇప్పుడు అక్కడ ఉన్న విద్యా సంస్థల పరిస్థితి ఏంటి, ఎన్నైనా ఇంజనీరింగ్ కాలేజీలు ఏంది ముహించలేదు కేసీఆర్, మెడికల్ కాలేజీలు ఒకటి ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీ ముహించారు, మెడికల్ కాలేజీ కూడా ఇప్పుడు ఆయన గ్రిప్ లో పోయినాయి. అదే వీళ్ళు పవర్ లో ఉంటే వాళ్ళంతా వీళ్ళ కంట్రోల్ ఉంది కదా, వ్యాపారాలు వ్యవహారాలు మొత్తం వీళ్ళ కంట్రోల్ ఉండేది కదా. హైదరాబాద్ చేజారిపోకుండా వేసినటువంటి ఎత్తు. ఇంకోటి, రెండో రాష్ట్రం కూడా నా చేతిలోనే, రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారు తెలుగుదేశం హవానే నడిచి ఉండే. అందులో దురదృష్టం వల్ల ఏంటంటే ఈ విషయం బయటికి రావటం, అది ఇప్పుడు బయటకు చెప్తున్న దాని ప్రకారం రేవంత్ అత్యుత్సాహం మొత్తం చెప్తున్న ప్రకారం ఏంది, అర్జెంటుగా ఇట్లాంటి 10 మందిని తను తీసుకొస్తే నెక్స్ట్ వీళ్ళందరి చేత తను సీఎం అని చెప్పించుకోవడానికి, ఎర్రబెల్లికి ఛాయిస్ ఇవ్వకుండా తను సీఎం అని చెప్పించుకోవడం కోసం తను ఎక్కువ యాక్టివ్ స్టెప్ తీసుకున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమన్నా సీఎం పోస్ట్ కోసం ఏమైనా కంకుర్తుపడ్డాడు అని అనుకోవచ్చు. అదే కదా ఇప్పుడు అతను చెప్తుంది, లేదంటే ఈయన ఎరేసాడు అనుకోవచ్చు చంద్రబాబు గారు ఏమన్నా రేవంత్ రెడ్డికి. చంద్రబాబు గారు ఎరేయడం ఏం లేదు అందులో. అప్పటికి చంద్రబాబు అయితే ఆయనకేం కన్ఫర్మ్ చేయలే. దాంట్లో ఆ రోజున మాట్లాడిన దాంట్లో వినబడింది ఏంటి, ఇప్పుడు ముందు మేము ఫస్ట్ ఫేజ్ లో ఇది పడగొడతాము, తర్వాత గవర్నమెంట్ కూలుస్తాం, నేనే సీఎం అవుతాను, మీకు సరైన ఛాయిస్ ఇస్తానని కదా చంద్రబాబు గారు కాదు, రేవంత్ గారు స్టీఫెన్సన్ తో మాట్లాడి అదే అంటున్నాను. అదే చంద్రబాబు గారు నాకు ఇస్తారు సీఎం గా అదే అంటున్నాను. రేవంత్ రెడ్డికి సీఎం ఆఫర్ ఏమన్నా ఇచ్చారా, ఎరేసి ఉంటారా? చంద్రబాబు గారు హామీ ఇచ్చారనలా, ఇతను చెప్పే ఇతను ఫీల్ అయ్యాడు, ఈయన అనుకున్నాడు నెక్స్ట్ ఇంకా నేనే కదా ఇనిషియేటివ్ తీసుకున్న వాడికే కదా ఛాన్స్. అందులో రెడ్డి ఇప్పుడు వెలం కంటే కూడా రెడ్డి కదా, అక్కడ రెడ్డి అనే ఫ్యాక్టర్ని తీసుకొస్తాడు కాబట్టినే కదా. ఇప్పుడు కాంగ్రెస్ రెడ్డి బదులు ఇప్పుడు ఇంకోటి ఇక్కడ జగన్ రెడ్డి ఓడిపోయాడు, ఆ ఫీలింగ్ కూడా రెడ్లలో ఉంది కాబట్టి అక్కడ ఒక రెడ్డి సీఎం అని రెడ్డి వర్గం అంతా తనకి వెనకేసుకొస్తారు. కాంగ్రెస్ బ్యాచ్ కూడా వస్తారు, కాంగ్రెస్ లో ఉన్న రెడ్లు కూడా తనకు మద్దతు ఇస్తారు, వాళ్ళకు కూడా అవసరమైతే డబ్బులు ఇస్తాడు. ఓవరాల్ గా ఇది ఒక స్కెచ్ చేసుకుంది, అది జరిగింది. కానీ అప్పుడు అనుకున్నది స్కెచ్, అది ఆయన ఊహించుకుంది అదే, రెడ్డి కాబట్టి నాకే ఛాన్స్ వస్తుంది సీఎం అనేటు. అందులో భాగంగా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఆ ఇనిషియేటివ్ లో అత్యుత్సాహంతో చెప్పకుండా మాటలన్నీ మాట్లాడు, అదంతా రికార్డ్ అయింది. అదేమంటే వీళ్ళు ఏమంటారు, చంద్రబాబుకి ఏం సంబంధం లేదు, చంద్రబాబుకి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి వస్తాడా, స్టీఫెన్సన్ తో తనెళ్ళి మాట్లాడుస్తాడు. ఓపెన్ సీక్రెట్ అది. దరిద్రం వల్ల ఏంటంటే మీడియా ఏది కూడా అదేదో అసలు వార్తే కానట్టు, సమాచారమే కానట్టు. తర్వాత ఎక్కడ ఈ కేసు డౌన్ అయిపోయింది అంటే కేసీఆర్ కి చంద్రబాబుకి మధ్యన కాంప్రమైజ్. మొదటైతే ఇద్దరు కాంప్రమైజ్ కాలేదు, ఇక్కడ భయపడ్డాడు ఈయనైతే. అంటే ఇప్పటికే అనుకోవచ్చా చంద్రబాబు గారు కేసీఆర్ కాంప్రమైజ్ అయ్యారని? ఖచ్చితంగా. మరి కాంప్రమైజ్ అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయం బయట? అది వీళ్ళ వల్ల రాలా, ఈడీ వల్ల వచ్చి, అది కూడా మొత్తయ్యకి 50 లక్షల దగ్గర కక్కుర్తి పట్టడం వల్ల, మొత్తయ్యలో వచ్చిన మత్తయ్య మనసు పొందడం వల్ల వచ్చింది. అలాగే అనుకో. అసలు విషయం ఏంటి, అక్కడ ఆ రోజున కాంప్రమైజ్ లో భాగమే. ఆ తర్వాత కేసీఆర్ ముందుకెళ్ళిందా, ఒక ప్రకారం ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉండాలా, ఎఫ్ఐఆర్ ని ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు ఉండాలా, అప్పుడు మారాల. కుట్రదారు ఫస్ట్ పాత్రధారి అంతే, రేవంత్ రెడ్డి అయినా స్టీఫెన్సన్ అయినా మిగతా పాత్రధారులే కదా, అది అట్లా పోలేదుగా. ఇంకోటి ఏసీబీ, ఆ రోజున ఏసీబీ కోర్టు ఆదేశించింది రెండో ఎఫ్ఐఆర్ పెట్టమని. ఎందుకు, ఇందులో చార్జ్ షీట్ లో ఇన్ని పేర్లు ఉన్నాయి. చంద్రబాబే 20 సార్లు వచ్చింది, 24 సార్లు వచ్చింది చంద్రబాబు పేరు. మరి ఆయన లేకుండా ఎట్లాగా? కాబట్టి 2 FIR పెట్టమంటే దాని మీద వీళ్ళు కోర్టులో స్టేకి వెళ్ళారు. హైకోర్టు టెక్నికల్ దాని మీద అప్పుడు ఏసీబీ ఏమని ఇచ్చింది? అవసరం లేదని ఇచ్చింది. ఇంకా మేము దాంట్లో ఫోరెన్సిక్ ఇచ్చేయలేదు, అది అవసరమైతే అప్పుడు దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం, వేరే దక్కలేదు. అక్కడ ఈ మాట అనేశారు కాబట్టి ఇంకెందుకని వీళ్ళు హైకోర్టుకి వేశారు. హైకోర్టులో అడిగారు ఆర్గ్యుమెంట్ వల్ల. ఆ కారణంగా ఇది అసలు కేసే ఏసీబీది కాదు, ఎలక్షన్ కమిషన్ కేసు కదా, వీళ్ళట్ట తీసుకున్నారు, ప్లస్ ఇది ఈ కారణాల వల్ల కొట్టేస్తున్నామని కేసు కొట్టేశారు. వాస్తవంగా కరప్షన్ అప్పటికే కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు కరప్షన్ కేసెస్ని ఎక్కడ టాలరేట్ చేయదు. జగన్ కేసులు ఏమని చెప్పింది? అవినీతి ఎక్కడున్నా సరే మహావృక్షం, అది పెను ప్రమాదం కాబట్టి. ఇది డబ్బులతో దొరికిన అవినీతి, విచారణ జరపనివ్వాల. ప్రాథమిక దశలోనే కొట్టేశారు కేసు, అక్కడతో ఆగిపోయింది, క్లోజ్ అయిపోయింది కదా. ఏమైపోయింది అక్కడ? డబ్బులు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే మర్డర్ జరిగింది, నిందితుడు లేడు అన్నట్టు. ఇప్పుడు బాలకృష్ణ కేసులో కనుక గాయపడ్డాడు, గుండెలు వెళ్ళి ప్రాణాపాయంలోకి వెళ్ళాడు, లోపల ఉంది తుపాకీ, ఆయన బాలకృష్ణ గారే, కానీ ఎవడు కాల్చాడో తెలియదు. ఇది అంతే. బట్ చాలా జెన్యూన్. ఇవన్నీ అసలు చర్చించకూడదు మనం. చర్చిస్తే దుర్మార్గులు, లేకపోతే కనుక ఎవరి మీదనో కసి కక్షలతో వన్ సైడ్ వెళ్ళిపోతారు. ఇక్కడ విషయం అది. ఇక్కడ ఏమైంది? అది అంత అయింది ఇష్యూ. డబ్బులు తీసుకున్న తర్వాత ఇక్కడ జరిగిన పొరపాటల్లో ఏంటంటే వీళ్ళు వేసి అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక అక్కడేంటి ఒప్పందం? డైరెక్ట్గా కేంద్ర స్థాయి నాయకులు దిగినా కూడా కేసీఆర్ ఒప్పుకోలేదు, అరెస్ట్కే సిద్ధపడ్డారు. ఇక ఎదురు బోదురు గొడవలు చేయడం కోసం ఇక్కడి నుంచి ఎక్కడ ఏసీబీతో వాళ్ళ మీద కేసులు పెట్టించి, ఇక్కడ సిఐడితో కేసులు పెట్టించి సినిమా కొత్త మలుపు తిప్పారు. ఇదే మత్తయ్యని ఇక్కడ తీసుకొచ్చి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో వరకుని ఒక FIR పెట్టించి ఇదంతా. ఇప్పుడు అత మత్తయ్య చెప్తుంది ఏంటి? అసలు తను ఏ రోజున కోర్టుకు వెళ్ళలేదు, కానీ తన కేసు క్వాష్ అయిపోయింది. తను కోర్టుకు వెళ్ళకుండానే తన కేసు, తను నిందితుడిగా తనని విచారించాల్సిన అవసరమే లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి, నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీదనే కేసు లేకుండా పోయింది. నిందితుడి మీద కేసు లేకపోతే మిగతా వాళ్ళకి కూడా లేనట్టే కదా. ఆ విధంగా తప్పించుకోవడానికి టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చింది. అయితే ఈడీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది? డబ్బులు ఉన్నాయి అక్కడ, సాక్ష్యం. ఈడీ బిగిన్ చేసేది అక్కడి నుంచి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? స్టీఫెన్సన్ అడిగింది. అయ్యా నా దగ్గర రేవంత్ రెడ్డి తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? ఎట్లాగా? రేవంత్ రెడ్డిని అడిగితే ఐ డోంట్ నో. డబ్బులు తీసుకెళ్ళావా? ఐ డోంట్ నో. వెళ్ళావా? ఐ డోంట్ నో. మాట్లాడావా? ఐ డోంట్ నో. నాకు తెలియదు అన్న కాన్సెప్టే చెప్పాడు. ఎందుకు వెళ్ళావు? ఐ డోంట్ నో. ఈ టాపిక్ లోనే నడిచిపోయింది. తర్వాత ఏమైంది? మత్తయ్యని పిలిచారు. మత్తయ్యతో వీళ్ళు ముందుగా 6 నెలల పాటు ఇక్కడ దాచిపెట్టారట. ఏపీలో దాంట్లో ఆ చేపల చెరువుల దగ్గర కూర్చోబెట్టారట. క్రాష్ అయ్యాక పంపించారట. ఆ ముందు చెప్పిన 50 కోట్లు, 50 లక్షలు ప్లస్ ఏదో ఇల్లు ఇస్తానన్నారట గుంటూరు దగ్గర. వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యకి వరకు ఉద్యోగం కూడా ఇస్తానన్నారట. ఆ కోణంలో అనుకున్నాడు అతను, ఏది జరగకుండా పొమ్మన్నారు, ఇక నీతో పని అయిపోయింది పొమ్మన్నారు. డబ్బులు ఏందండి చెప్పారు కదా అంటే, నువ్వు నీ మూలంగానే మేమందరం ఇరుక్కు సత్యం పో అన్నారు. రూపాయి కూడా ఇవ్వలేదు. దాంతో అతనికి మండింది. పోనీ అప్పటికి కూడా ఆగాడు. ఈ లోపు ఏమైంది? ఇప్పుడు ఈడీ నోటీసులు ఇస్తే లాయర్ని ఎవరినన్నా ఇవ్వండి, నేను వెళ్ళి మాట్లాడాలి కదా అంటే, అంత సీన్ అక్కర్లేదులే, ఈడీ అంటే ఇయర్ బడ్స్ చెవులో గోక్కోవడం తప్పింది, దేనికి పనికిరాదు, అది నీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోపో అక్కడికి అని చెప్పాడట. వాళ్ళ తరపున లాయర్ కానీ వాళ్ళు కానీ. దాంతో ఇతనికి హర్ట్ అయ్యాడు. ఆ కారణంగా బయటకు వచ్చాడు. ఇతను వచ్చి ఓపెన్ గా చెప్పాడు. ఏది? ఈడీకి మొత్తం చెప్పేశాడు అసలు జరిగిందంత. ఇప్పుడు 50 లక్షల రూపాయలు అతనికి ఇచ్చుంటే చెప్పుండేవాడే కదా, అతనే చెప్పుకుంటున్నట్టు. లేదు, ఆ మర్యాద ఇచ్చినా ఉండేది కాదు. అంటే టీడీపీ ఇక్కడ మత్తయ్యను కూడా వాడుకొని మోసం, టీడీపీ కాదు పాపం, టీడీపీలో చంద్రబాబు గారు అయితే ఏమని ఉండేవాడేమో. ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేసామని చెప్పి వాళ్ళు మింగేశారు. మొదట ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మొదటి డీల్ డైరెక్ట్ గా చంద్రబాబుతోనే కూర్చున్నాడు అని చెప్తున్నాడు కదా. జిమ్మి బాబు ద్వారా చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రేవంత్, ఎర్రబెల్లి దయాకర్ రావు, చంద్ర వెంకట వీరయ్య వీళ్ళందరూ కూర్చోవడం. అక్కడ ఎవరెవరు ఈజీగా పడే అవకాశం ఉంది 5 కోట్లకి, వాళ్ళతో ఎవరెవరి కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడాలి. క్రిస్టియన్ ల్యాబీస్ మత్తయ్యకి పెట్టారు. ఈయనకి ఇస్తానని ఒప్పుకున్నది చంద్రబాబు అనేది కదా, ఈయన క్లియర్ గా చెప్తున్నది. ఆయనకి 5 కోట్లు ఇస్తానన్నది, ఈయనకి 50 లక్షలు ఇస్తానన్నది. ఒకవేళ ఓటేయకపోతే 3 కోట్లు ఇస్తానన్నది. డీల్ వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు చెప్పినట్టు చేయమని చెప్పారు. అతనికి చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే ఇది ఒకటే అంటే మహానాడికి పిలిపించి ఫస్ట్ చంద్రబాబు గారు రూమ్ కి తీసుకెళ్లారు నన్ను రూమ్ కి తీసుకెళ్లి మాట్లాడారు అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు కదా ఉన్నారు ఆయన చెప్పడం ఏంటంటే పార్టీ కోసం చాలా చేసావంట ఇప్పుడు ఈ వ్యవహారం ఒకటి చూడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఈ డీల్ ది ఇలా రేట్లు చెప్పింది రేవంత్ అతను చెప్తున్న దాని ప్రకారం డీల్ చెప్పాడు ఐదు నువ్వు ఇదేంటన్నా స్టీఫెన్స్ అనే కాదు ఇంకా నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలతో కూడా నాకు పరిచయం ఉంది నువ్వు ఎంతమంది తెస్తావు 5 కోట్లు వాళ్ళు ఓటేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఓటు వేయకపోతే 3 అటెండ్ కాకపోతే 3 కోట్లు నీకు ఒక్కొక్క దానికి 50 లక్షలు ఇస్తాను పోన్నాడు ఇతను లెక్క ఏం వేసుకున్నాడు తలా 50 లక్షల రూపాయలు చెప్పిన 5 మందిని 10 మందిని ఎమ్మెల్యేలు తెస్తే నాకే 1 కోటి 5 కోట్లు వస్తుంది కదా నేను నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాను కదా అనుకున్నాడట అతను చెప్తుంది అది నెక్స్ట్ మనమే ఎమ్మెల్యే అవ్వచ్చు పెద్ద క్యాలిక్యులేషన్ అయింది అనేటువంటి కోణంలో ఇతను పాపం కష్టపడ్డాడు మిగతా ఇక్కడ వచ్చిన ఇతను బ్యాడ్ లక్ ఏంటంటే ఇతను కోపం వచ్చింది ఎక్కడంటే ఈ 5గురు వీళ్ళందరితో మాట్లాడుకుంది వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చింది అంతా జరిగింది కానీ ఇతనికి ఏ ఇష్యూలో కూడా డబ్బులు రాలి ఇతనికి ఇప్పుడు 5గురు వాళ్ళు ఓట్లు వేయడానికి రెడీ అయ్యారు కదా డబ్బులు వచ్చినప్పుడు కేసీఆర్ కూడా చెప్పాడు కదా 11 మంది 12 మందికి డబ్బులు ఇచ్చారు ఇదంతా కూడా అంత డబ్బులు ఇచ్చిందాన్ని ఇప్పుడు అతను చెప్తుందండి మత్తయ్య నా ఫోన్ నుంచి కాంటాక్ట్స్ అన్ని చూసుకోండి అని చెప్తున్నాడు మిగతా అదేం చూపెట్టకుండా ఓన్లీ రేవంత్ ఒకటే చూపెట్టారు అంటే ముందు అడ్వాన్స్ ఏం తీసుకోలేదా ఇవ్వలేదు కదా ఎట్టిస్తారు వీళ్ళు అంటే మాట్లాడేసాడు కదా అదే కనుక పెద్దోళ్ళు అయితే కనుక గట్టిగా అడుగుండేవాళ్ళు ఇతనికి ఇట్లాంటి అలవాటు లేదు కదా కాబట్టి వదిలేసాడు అదే కొంచెం సీనియర్ అలవాటు అయ్యి ఉంటే ముందో 10 లక్షలు ఏంటి సార్ అండేవాడు అక్కడ కూడా ఇయర్లేదు తెలివైన వాళ్ళే ఎవడైనా వీళ్ళు మాత్రం ఎవడో నమ్మేసేందుకు చెప్తారు చేయగలిగారు అంటే కనుక ఇస్తారు ఇక్కడ ఆ స్పాట్ లో ఇప్పుడు కనుక ఇతను స్టీఫెన్సన్ కనుక ఆ 50 లక్షలు తీసేసుకుంటే ఆ తర్వాత ఇతనికి ఇచ్చి ఉండేవాడు అప్పుడే దొరికిపోవడంతో ఆగింది అవును మొదటి దశలోనే దొరికిపోవడంతో ఇతనికి రాలా లేకపోతే పాపం వాళ్ళ డీల్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆ డీల్ జరుగుంటే ఉండేవాళ్ళు అది ఫెయిల్ అయ్యేటప్పటికి టోటల్ గా ఎందుకు ఇయ్యాలనే లెక్క ఉంటుంది కదా అందుకు వదిలేసే అట్లాగైనా పాపం ఇతను మన వల్ల ఇతను కూడా నష్టపోయాడు అని అనుకుని ఉంటే గనక ఇంత జరిగి ఉండేది కదా ఏదో ఇక ఆటలు అరటి పండు లాగా వాడుకుని వదిలేసారు తెలంగాణ ప్రభుత్వాన్ని దింపేయాలని ఒక కుట్ర పన్ని ఆ కుట్రలో భాగంగా ఈ మత్తయ్యను కూడా టీడీపీ మోసం చేసింది అనుకోవాలి అంతే కదా అది అంటే కుట్ర పన్నిన దానికి వాడుకున్నారు వాడుకున్న వాళ్ళని వదిలేశారు జిమ్మి బాబు అంతే కదా వాడుకుని వదిలేయడం కదా అంటే ఇప్పుడు మొత్తయ్య కన్నా మొదటి వ్యక్తి జిమ్మి బాబు కదా అసలు ఈయన చెప్పింది చూస్తే అసలు జిమ్మి బాబే కదా ఇతను పరిచయం చేసింది ఇప్పుడు అతను కూడా లాగాల అతను ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆపేశారు ఎందుకు ఆపేశారు తెలియదు అదే కదా ఏసీబీ ఆపేసిన విచారణ జిమ్మి బాబుని ఆపేసింది చంద్రబాబుతో మాట్లాడలేదు వీళ్ళతో మాట్లాడలేదు ఏంటి ఓపెన్ గా అక్కడ అగ్రిమెంట్ ఏది చంద్రబాబు గారు కంప్లీట్ గా తెలంగాణలో ఉన్నట్టు తెలుగుదేశం వాళ్ళందరూ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు ఏం మాట్లాడకూడదు ఆపకూడదు దాని మీద కేసులు వేయకూడదు కోర్టులో కేసులు వేసి ఆపుకోకూడదు రెండో పక్కన పార్టీ అక్కడ సభలు కూడా పెట్టకూడదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ శాంతం ఖాళీ అయిపోవాలి మొత్తం యాక్టివిటీ పరిపాలన అంతా కూడా అందరికి వెళ్ళిపోవాలి అప్పుడే కదా ఇప్పుడు ఆయన కట్టుబట్టలతో అంటారు ఎవడు కొట్టాడు కట్టుబట్టలతో కేసీఆర్ ఈ వ్యవహారంలో తోసేయడమే అప్పటికప్పుడు వచ్చింది ఎందుకు అంతకుముందు ఎందుకు లేదు ఇప్పటికే అక్కడ ఇల్లుగా ఉంటున్నారుగా రాజకీయంగా ఓపెన్ ఎందుకు అవుతుంది రహస్య ఒప్పందం అప్పుడు విన్న ఒప్పందం ఇప్పుడు వాస్తవంగా ఇతని నోట్లో నుంచి వచ్చింది అంతే కదా అంటే ఆ రోజున విన్న ఒప్పందాలు విన్న మాటలు ఇప్పుడు దాంతో క్రోడీకరించుకుంటే కన్ఫర్మ్ అవుతుంది ఇప్పుడు ఇతను చెప్పింది అని ఇవన్నీ క్రోడీకరించుకుంటే ఆ తర్వాతే కదా మరి ఎందుకు ఇప్పుడు ఇక్కడ 4 ఎమ్మెల్యేలు దాని గురించి వెళ్ళి రోజు కంప్లైంట్లు ఇచ్చి రావడం ఇవన్నీ చేశారు కదా వంశీ వీళ్ళందరూ కూడా మరి వీళ్ళు ఇంకా ఎలాంటి జెండాలు కూడా వేసుకోలేదు కానీ అక్కడ 12 మంది అటు పక్కకి వెళ్ళిపోతే కూడా ఎందుకు పట్టించుకోలే చివరికి ఒక సండ్ర వెంకట వేరే తెప్పించి అందరూ వెళ్ళిపోయారు కదా ఎందుకు పట్టించుకోలే చివరికి అందులో మంత్రివర్గంలో కూడా చేరిపోయారు కదా అందులో ఒకేసారి కూడా వెళ్ళాల ఒక్కొక్కళ్ళకి వెళ్ళారు ఒక్కొక్కళ్ళు వెళ్ళినప్పుడు అవసరమైతే కోర్టులకు వెళ్ళి చేయగలరు కదా టీడీపీ చేయలేదా కోర్టుల్లో మిగతా వాటి మీద వెళ్ళినప్పుడు ఎందుకు చేయలేదు ఇక్కడ కాబట్టి అక్కడ స్ట్రాటజీ ఉంది అంటే అక్కడ వాళ్ళ ఒప్పందం ఉంది ఎప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరికి చేరిందంటే అందుకే కదా అప్పటి నుంచి మళ్ళీ ఒప్పందం కుదిరిన తర్వాత ఇద్దరు దావత్కి ఆయన ఇంటికి వెళ్ళాడు ఆయన ఇక్కడికి వచ్చి భోజనం చేశాడు అంతా సర్దుకుపోయింది మళ్ళీ ఆయన్ని కూడా మోసం చేశారు కేసీఆర్ కరెక్ట్ గా ఎలక్షన్స్ టైం కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకుని మళ్ళీ తెలుగుదేశం యాక్టివ్ చేయడం ఆమంటే కదా మళ్ళీ కేసీఆర్ ఆ కేసు తీస్తాను తోడతానన్నది కాకపోతే ఓడిపోవడంతో మళ్ళీ పాత కాంప్రమైజ్ ని సెట్ చేసుకున్నారు ఈ కాంప్రమైజ్ చేసింది ఒక పెద్ద ఆయన మీడియా పెద్ద ఆయన కాబట్టి మళ్ళీ ఆ మీడియా పెద్ద ఆయనతో గొడవలు ఎందుకులే ఆయనకే అవసరమే ఈయనకే అవసరమే కాబట్టి సైలెంట్ అయిపోయారు అంటే ఇక్కడ ఈయన మాటలను బట్టి బయటకు వచ్చిన పేరు లోకేష్ గారిది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయనే పంపి అలాగే ఏసీబీ డీజే ఏకే ఖాన్ అంటే ఏకే ఖాన్ గారితో నేను మాట్లాడతాను, నువ్వు అక్కడికి వెళ్ళిపో, అక్కడ ప్రభుత్వం మందే కాబట్టి నీకు రక్షణ ఉంటుంది అనేది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఇన్వాల్వ్ చేయాలా ఈ కేసులో, చేసే పరిస్థితి వచ్చిందా? వాళ్ళే కాదు, ఏబి వెంకటేశ్వరరావు ప్లస్ దేవినేని చందు, కిలారు రాజేష్, అతను చెప్తున్న పేర్లు. కిలారు రాజేష్ అంటే స్టూడియో ఎన్కేదో నడిపినట్టున్నాడు, దాంట్లో తీసుకుంటున్నాడు. తర్వాత దేవినేని చందు అంటే దేవినేని బాజీ వాళ్ళ అబ్బాయి అనుకుంటా అతను. తర్వాత కిలారు రాజేష్ ఇతను ఇంతకుముందు మీడియాలో పనిచేసిన అతను. తర్వాత ఇంకో పేరు ఏదో అనుకున్నాం ఇందాక, అంటే ఇతను చెప్తున్నటువంటి పేర్లలో అదే ఏబి వెంకటేశ్వరరావు గారు పిలిచారనేటువంటిది. ఇక్కడ వీళ్ళు తీసుకెళ్ళింది వాళ్ళు, షెల్టర్ ఇచ్చింది, ఇక్కడ ఆపింది లోకేష్. అప్పుడు ఫస్ట్ ట్రిప్ ఈ గొడవ అంతా అయిపోగానే అతను చెప్పడం ఏంటంటే, నువ్వు నిజం ఏం జరిగిందో అది చెప్తే నీకు 20 లక్షలు ఖర్చులు కుంచుకో అని చెప్పి అప్పుడు ఓ జర్నలిస్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు డబ్బులు అతనికి. న్యూస్ తరపు నుంచి మత్తయ్యకి 20 లక్షలు ఆఫర్ చేశాడట ఫస్ట్. ఆఫరే అంటే డబ్బులే క్యాష్ పట్టుకొచ్చి, నువ్వు మాకు అబద్ధాలు ఏం చెప్పద్దా, నువ్వు ఏదైతే నిజం జరిగిందో అదంతా చెప్పు అంటే. అప్పటికి ఇంకా టీడీపీ ఇది తప్పేం లేదు, ఏకే ఖాన్ దగ్గర ఇది అని చెప్తున్నాడు కదా. అప్పటికి ఇతను సీన్ లోకి రాలా, ఏకే ఖాన్ దగ్గరికి కూడా రాలా. నువ్వు నిజం చెప్పు ఏం జరిగిందో, ఎందుకంటే ఇది ప్రభుత్వాన్ని గద్దెదించే కుట్ర, ఇది ఈ కుట్రని కంట్రోల్ ముందు దశలో పెట్టుకున్నాము, నువ్వు కనుక హాస్టైల్ అయితే వేస్ట్ అయిపోద్ది, అందుకని నిన్ను అరెస్ట్ చేయలేదు, మిగతా వాళ్ళందరిని అరెస్ట్ చేశాం కానీ నిన్ను అరెస్ట్ చేయకపోవడానికి రీజన్ ఇది గవర్నమెంట్, కాబట్టి 20 లక్షలు నీ ఖర్చులకు ఉంచుకుని నువ్వు నిజమేంటో చెప్పు అని చెప్పాడట ఓ జర్నలిస్టు. చెప్తే ఇతను సరే అనుకుని రెడీ అయిన అతను మళ్ళీ ఈ లోపు వీళ్ళు పట్టుకొచ్చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం, అంటే నువ్వు కూడా జైలుకి పోతావు అనేటప్పుడు భయపడిపోయి ఇతను ఇక్కడికి వచ్చాడు, ఈ వేళ దీనికి వచ్చాడు. వస్తే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాయిచ్చేసి ఇక్కడ మీడియాతో మాట్లాడిపిచ్చేసి తీసుకెళ్ళిపోయారు. నువ్వు వీడి దగ్గర ఇదే మన భీమవరం దగ్గర అక్కడ కైకలూరు దగ్గర ఇవి ఉంటాయి కదా చేపల, అక్కడ ఒక 6 నెలల పాటు ఉంచారట, బయటికి కూడా రానియకుండా. 6 నెలల పాటు కనిపించకపోవడానికి రీజన్ అదట. కాబట్టి ఇప్పుడు ఇందులో లోకేష్ ఏమో అక్కడికి ఈ గొడవ అయ్యాక ఫస్ట్ ఇతనికి తెలియదు, ఇతను పట్టుకోలే, మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ ఇతను జోలికి రాలా, ఎందుకంటే ఒకళ్ళు లైవ్ ఎవిడెన్స్ ఉండాలన్న ఉద్దేశంతో ఇతను ఆపారనమాట. మిగతాదంతా విజువల్ ఎవిడెన్సే కదా, టెక్నికల్ ఎవిడెన్సే కదా. అయితే ఏకే ఖాను చంద్రబాబు గారికి ఫేవర్గా ఉంటాడన్న విషయం కేసీఆర్ ఊహించలేదు, అందువల్ల ఆ సెకండ్ ఎఫ్ఐఆర్ ఒక టెక్నికల్గా డ్రామా జరిగింది. ఆ విషయం ఇప్పుడు బయటపడింది ఇతను చెప్తున్న దానికి. ఇంకోటి అటు అయిపోయిన తర్వాత ఈ గొడవ అవగానే ఈ అతనేది ఇందాక చెప్పుకున్నట్టు జోజిబాబున అతనితో జిమ్మిబాబుతో మాట్లాడితే ఇద్దరు కలిసి అక్కడ టీడీపీ ఆఫీస్కి పోతే లోకేష్ 10,000 తీసుకుపోమని చెప్పారట అని అతను చెప్తున్నాడు. 10,000 తీసుకుపోమన్నాడు, నాకు అక్కడ 20 లక్షలు ఇస్తుంటే నేను వద్దని వస్తే ఇక్కడ 10,000 రూపాయలు అని చెప్పి ఆ తర్వాత తీసుకొచ్చేసారు పెద్దవాడికి. 10 బేసులు ఇవ్వలేదు అంటే ఇతను ఏమనుకుని ఉంటాడు, 50 కదా 20 కోసం ఎందుకు వచ్చి ఉంటాడు. వీళ్ళేమో పైసా ఇవ్వలేదు ఇక్కడ వాడారుగా. తర్వాత వీళ్ళు ఉద్యోగం ఏదో అనుకుంటే అవి కూడా ఇచ్చినట్లేరు, ఎందుకంటే ఇస్తే జనానికి తెలుసుద్ది కదా, అంటే వైసీపీ వాళ్ళన్నా ఏ సాక్షి వాళ్ళన్నా రైట్ చేస్తారు కదా. కాబట్టి ఇతను ఆ విషయాన్ని అప్పుడు సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు ఏంద్రా అంటే ఈడీ పిలిచింది, ఈ టైంలోనన్నా ఏమన్నా మళ్ళీ పాతది గుర్తు తెచ్చుకుని డబ్బులు ఏమైనా ఇస్తారా, వ్యవహారం ఏదైనా చేస్తారంటే చేయలేదు, అందువల్ల ఇతను బయటపెట్టాడు. ఇప్పుడు దీంట్లో లోకేష్ లాగబడ్డాడు, వీళ్ళంతా ఇప్పుడు కుట్ర అనడానికి ఏం లేదు ఇక్కడ. ఇదివరకటి కుట్ర అంటే అప్పుడు కుట్రని ఎవడండు, పూర్తిగా ఇవన్నీ ఒకదానికొకటి కోయిన్సైడ్ అయ్యి చెప్పడానికి కుదరదు. టెక్నికల్ ఆస్పెక్ట్లో కావాలని అక్కడ కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి వదిలేశారు, లేకపోతే దానంత స్ట్రాంగ్ కేసు ప్రపంచంలో ఇంకోటి లేదు. సరిగ్గా చేయాలి, డబ్బులతో దొరికినప్పుడు ఆ డబ్బులు ఎక్కడి అనేది చెప్పాలా, ప్లస్ ఇదంతా ఉండాలి కదా. అది అందులో పక్కా స్కెచ్ తో వేసిన తర్వాత కేసుని ఎంత సింపుల్ గా వీక్ చేయొచ్చో, ఇక్కడ ఉన్న మీడియా గొప్పోళ్లే, వ్యవస్థలు గొప్పవే, న్యాయ వ్యవస్థ దాకా వెళ్ళి కూడా ఆగిపోయిందంటే గొప్పదే. మనం మర్చిపోయిన ప్రజలు గొప్పోళ్ళే, అందరం గొప్పవాళ్ళం. అన్నిటికన్నా రెండు ప్రభుత్వాలు గొప్ప, ప్రభుత్వాలు చాలా పెద్ద గొప్ప, చాలా పెద్ద గొప్ప, ఎందుకంటే ఇంత పెద్ద కేసుని ఇది చేసి. అయితే ఇక్కడ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం ఇది, ఈయన మత్తయ్య ఇచ్చిన వాంగ్మూలం. యాక్చువల్గా ఇది డీల్ చేయాల్సింది కంప్లీట్గా ఏసీబీ కదా. ఇప్పుడు ఈడీ ఇచ్చిన వాంగ్మూలంలో ఈయన ఒకవేళ అనుకున్న 50 లక్షలు ఇవ్వలేదనో, ఆ కక్షతోనే ఈయన ఇదంతా నిజమే చెప్పిందని అనుకోవచ్చా? ఇక్కడ కూడా ఈయన ఏమైనా డ్రామా ప్లే చేశారు టీడీపీని బుక్ చేయడానికి, ఆ కోణంలో ఏమన్నా ఏసీబీ ఇప్పుడు విచారించే అవకాశం ఉంటుంది. అంటే ఈడీ ఇతను ఇప్పుడు డ్రామా చేయడానికి ఏమైంది ఉపయోగం? ఇప్పుడు అంటే ఈయనకి డబ్బులు ఇవ్వలేదు అనేది కరెక్ట్ కాబట్టి దానివల్ల ఏమన్నా వీళ్ళందరి పేర్లు బయట పెట్టి, బయట పెట్టడంలో తప్పేం లేదుగా. ఎప్పుడైనా సరే ఇద్దరు నిందితులు ఒకరికొకరు గొడవ పడడం వల్లే బయటకు వస్తాయి. దొంగలు కొట్టుకుంటేనే నిజాలు బయట, అది అట్లా జరిగింది ఇక్కడ. కాబట్టి కుట్ర అనేది ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ పైసా లేకుండా అతను తినేసాడంటే కుట్ర అవుతుంది. ఇక్కడ పైసలు బయటపడ్డాయి, విషయం ఆ రోజున ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఓటు, ఇవన్నీ నిజమే కదా, ప్రభుత్వం కూల్చివేత కుట్ర అన్నది నిజమే కదా. కాకపోతే ఆ తర్వాత కేసు నిలవడము లేదు అనేటువంటి దాంట్లో వీళ్ళు కుట్ర పనుకున్నారు, కేసును పక్కకి దోసేద్దాం. కాబట్టి అక్కడ అయిపోయింది. ఇక ఏసీబీ ఏమైంది, ఆ కాంప్రమైజ్లో భాగంగా ఏసీబీ సైలెంట్ అయిపోయింది. అక్కడతో వదిలేసింది కేసుని. ఏకే ఖాన్ గారు వెళ్ళిపోయారు, క్లోజ్ అయిపోయింది ఇప్పుడు కేసు. అయితే ఇప్పుడు ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా లెక్క ప్రకారం అయితే ఏసీబీ కూడా మళ్ళీ పునర్విచారణ చేయాలి, ఇందులో ఇవన్నీ యాడ్ చేయాలి, దాంట్లో అదనపు ఎఫ్ఐఆర్ పెట్టాలి. అంటే మత్తయ్యని మళ్ళీ ఇంకొకసారి విచారించే అవకాశం ఉంటుందా? ఏసీబీ స్టేట్మెంట్ తీసుకుని, లేదా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు కాపీ అడిగి తీసుకోవచ్చు, తీసుకుని మళ్ళీ వీళ్ళు విచారించి, ఇది రికార్డెడ్ వాంగ్మూలే కాబట్టి దీన్ని వాళ్ళు తీసుకోవచ్చు, మళ్ళీ మత్తయ్యని పిలిచి విచారించి ఆ పాయింట్స్ ని పట్టుకుని వీళ్ళని అడగచ్చు ఏంటని చెప్పేసి. అప్పుడు నోటీస్ ఇవ్వచ్చు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, రాజేష్ కి, తర్వాత వీళ్ళందరికీ. అప్పుడు వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళొచ్చు, ఎవడో నిందితుడు చెప్తే అతనికి మాకు సంబంధం లేదని వెళ్ళొచ్చు. కోర్టు విచారణ చేయమంటదా వద్దా అన్న దాని మీద ఆధారపడి ఉంటది. ఆల్రెడీ కేసు క్లోజ్ అయిపోయింది కాబట్టి, కొట్టేశారు కాబట్టి అక్కర్లేదనొచ్చు. దాన్ని పునరుద్ధరించమని వెళ్లాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంటది. తెలంగాణ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందంటే ఏసీబీ ఏం మాట్లాడదు, వీళ్ళిద్దరు మాట్లాడకపోతే అది కేవలం ఈడీ కేసు కిందనే అయిపోద్ది, వాడు చెప్పినట్టు ఇయర్ బగ్స్ కిందే అయిపోద్ది అది. అప్పుడు ఈడీ 50 లక్షల రూపాయల దాంట్లో ఇదంతా ఉందంట నివేదిక ఇస్తారు, దాని మీద పెనాల్టీ ఇస్తారు, వెళ్ళిపోద్ది అక్కడ. ఎవరికి ఇస్తారు పెనాల్టీ? చంద్రబాబు గారికి, స్టీఫెన్సన్కి ఇస్తారు. 50 లక్షల రూపాయలు ఆయన అగ్రిగా దొరికింది, దాని పెనాల్టీ ఇస్తారు, అక్కడితో పోద్ది కేసు. అంటే మత్తయ్య ఇచ్చిన వాంగ్మూలమే ఫైనల్ గా తీసుకోవచ్చా, ఒక సాక్షిగా ఫైనల్ ఇదే అని అనుకోవచ్చా, లేదంటే ఇందులో ఈయన ఏమన్నా కావాలని అబద్ధాలు చెప్పాడేమో అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఈయన పర్సనల్ గా ఎంక్వైరీ ఏమన్నా చేస్తారు? అవి కూడా చేస్తారు. అంటే ఇదే ఆధారమా నేను అనేది, ఇంకా ఈయన ఇచ్చేది ఇంకా ఇదే ఇంకొక ఆధారం ఏముంటది ఇప్పుడు? ఆధారం ఏంటి, మత్తయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ని మిగతా వాటితో కోయిన్సైడ్ చేసుకోవాలి. డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం, క్యాష్ అక్కడ ఉన్నటువంటి మాట వాస్తవం, చంద్రబాబు గారు మాట్లాడిన మాట వాస్తవం, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట వాస్తవం, ఆ రోజున ప్రభుత్వాన్ని కోల్చాలనుకోవడం వాస్తవం, రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మాట వాస్తవం. దానికి ఇది సపోర్టింగ్ ఎవిడెన్స్. అంటే మత్తయ్య వాస్తవం చెప్పాడని గ్యారెంటీ అదేనే, దానికి ఇది సపరేట్, దానికి ఇదే కదా సూట్ అయింది. ఇతను వేరేగా చెప్తే ఏం చేయాలా? ఆ రోజున ఏమన్నా జగన్మోహన్ రెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పవర్ లో ఉంటే ఆయన దించాలా? లేదు, కొన్ని కేసీఆర్ దించాలా? తెలుగుదేశం పవర్ లో లేని దానికి డబ్బులు ఈయన పంపిస్తాడా? ఇంకోటి, కేసీఆర్కి ఎవరు శత్రువు? రేవంత్. రేవంత్ కేసీఆర్ తరపున డబ్బులు తీసుకుని వెళ్ళి స్టీఫెన్సన్కి ఇస్తాడా? ఇంకోటి, ఓటు టీఆర్ఎస్ ఓటు రేవంత్ ద్వారా డబ్బులు ఇచ్చామని ఇప్పించుకోవాలా? ప్రాక్టికల్ గా మాట్లాడితే స్టీఫెన్సన్కి డబ్బులు ఇచ్చి రేవంత్ చేత డబ్బులు ఇప్పించి టీఆర్ఎస్ ఏమైనా ఓటు వేయించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ప్రాక్టికల్ గా ఏం లేదు కదా. కాబట్టి ఇంకెవరికి పని? పోనీ కాంగ్రెస్ ఏమన్నా ఉంది అక్కడ సీన్లో? ఉంది, వీళ్ళిద్దరు మధ్యనే కదా. ఇక్కడ అక్కడ క్లియర్, అది అక్కడ పిక్చర్ క్లియర్. దానికి ఇంతవరకు ఏంటంటే ఆధారాలు, వీడియో ఆధారం ఉంది, ఆడియో ఆధారం ఉన్నా లైవ్ ఆధారం లేదు. ఒక మనిషి చెప్పాలా, ఈ మనిషి చెప్పాడు, సాక్షి దొరికాడు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటుందా? ఇప్పుడు ఏముండదు. కాకపోతే పార్టీ పరంగా కృష్ణారెడ్డి ఇంతకుముందు పిటిషన్ వేశాడు కదా, అది ఇక్కడ కొట్టేశారు హైకోర్టులో, దాని మీద సుప్రీంకి వెళ్ళాడు. ఇప్పుడు సుప్రీం లో అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్ లో ఉంది, ఇంకా దాన్ని ఇప్పుడు అడగచ్చు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ పిటిషన్ ఇప్పుడైనా ఓపెన్ చేయండి, ఎందుకంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులలో వేగంగా ఏడాదిలో దర్యాప్తు చేయమని, ఇంత పెద్ద ఇష్యూలో అది సైలెంట్ అయిపోయింది, ఈ వాంగ్మూలం ఆధారంగా చేయండి అని చెప్పేసి పెట్టచ్చు. అంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ కూడా మారారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాదు, అది చాలా సుప్రీంకోర్టులో కదా పిటిషన్ పడింది. సో ఇక్కడ ఏంటి, టెక్నికల్ రీజన్స్ మీద కొట్టేశారు. ఇప్పుడు అవినీతి ఏ రూపంలో ఉన్న అవినీతి అన్నారు, ఎవడన్నా ఎమ్మెల్యే లెటర్ రాసినా కూడా కన్సిడర్ చేయమన్నారు. మరి ఏసీబీ పట్టుకున్న అవినీతి టెక్నికల్ గా ఏసీబీ పట్టుకోకూడదు, అది ఎలక్షన్ కమిషన్ పట్టుకోవాలి కదా అన్న కారణంగా తీసేస్తే, డబ్బులు దొరికి కేసు లేకపోతే టెక్నికల్ రీజన్స్ మీద తీసేస్తే, అది కూడా దేశమంతా దృశ్యంతో సహా కనిపించిందని అప్పుడు ఎవరు హైలైట్ చేయలేదు, మీడియా కూడా. ఇప్పుడు మరి సుప్రీంకోర్టులో నిజాయితీ నిర్భయత్వం నిర్మోహమాటం ప్లస్ ఎవరికి లొంగని తత్వంతో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కాబట్టి ఏమైనా చేస్తారని చూడాలి. అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంత భారీ రాజకీయ అవినీతికి పాల్పడ్డాడు, ఇంకా లోతుగా విచారణ జరిపించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేయొచ్చు. వెళ్ళదంటే ప్రభుత్వానికి సంబంధం లేదు ఫస్ట్ బేసిక్ గా. రెండోది ఇది అవినీతి కాదు, డబ్బులు తీసుకోవడం కాదు, ఇవ్వడం. ఇవ్వడం అవినీతే కాదా అంటే వెంటనే వీళ్ళు ఏమంటారు, అప్పట్లో ఏమనే వాళ్ళు డబ్బులు తీసుకునే ఓటర్లు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కానీ తీసుకుంటున్నారా, తీసుకుంటుంటే అవినీతి అవుద్ది కానీ అని కదా అనేది. ఇప్పుడు ఆ రూట్ లో ఓటర్లు అందరూ కూడా దొంగలేనా అప్పట్లో పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇచ్చారు, డబ్బులు తీసుకునే ఓటర్లకి హక్కు ఎట్టు ఉంటుంది, అందుకని పబ్లిక్ కూడా పెద్దగా అంటే లంచం తీసుకోవడం తప్పే కాదు, ఇవ్వడం కూడా తప్పే అంటారు. అలాంటి లంచం ఇచ్చినోడు పాప అమాయకుడు గతి లేక ఇస్తున్నాడు, దీని కూడా లంచం గతి లేకే కదా ఇచ్చింది అలా అనుకోవాలి. అలాగే జనంలోకి తీసుకెళ్ళచ్చు. ఇంకో పాయింట్ కూడా చెప్తారు వీళ్ళు, నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేది ఏమొస్తుంది అంటే కేసీఆర్ జగన్ బీజేపీ కలిసి కుట్ర పన్నారు. ఎందుకు కుట్ర పన్నారంటే రీసెంట్ గా చూడండి మీరు, జగన్ ఇళ్ళు వచ్చాడు అమిత్ షా దగ్గరికి అకస్మాత్తుగా పిలిపించారు వాళ్ళు. ఆ తర్వాత కేసీఆర్ మొన్నటిదాకా తాట తీస్తానన్న కేసీఆర్ వెళ్ళి కలిసి వచ్చాడు, వీళ్ళిద్దరూ ఆయనకి దండలేసి వచ్చారు. ఆ తర్వాత ఈ ఈడీ దగ్గరికి మత్తయ్య వెళ్ళాడు, వాంగ్మూలం ఇచ్చాడు, తెలుగుదేశం పార్టీ పడిపోతే తప్పించి బీజేపీ ఎదగదు, అలా అందుకు వీళ్ళిద్దరు కూడా సహకరిస్తారు, తెలుగుదేశాన్ని ఎట్లాగో తెలంగాణలో బీజేపీ వచ్చాడు తెలుగుదేశం దెబ్బతినేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చేయాలని జగన్ సహకరిస్తాడు. అట్లా కేసీఆర్ కూడా మళ్ళీ చంద్రబాబు ఉంటే కనుక రేవంత్ ఎదుగుతాడు, అందులో రేవంత్ ఇప్పుడు పీసీసీ చీఫ్ అయితే రేపొద్దున తనకి థ్రెట్ వస్తుంది కాబట్టి ఆయన్ని ఎదగాలి, అందుకోసం అప్పట్లో మూసేసిన కేసు తీసుకొస్తారు, అందులో అవినీతి ఉంది పాపం అన్యాయంగా ఇరికించబడ్డారు కానీ కేసీఆర్ ఆనాడు ఇరికిచ్చారు, అది అందరికీ సీక్రెట్ ఓపెనే అని చెప్తారు ఇప్పుడు రేపటి నుంచి. అయితే అది దాన్ని కవర్ చేసుకోలేరు డబ్బులు ఇవ్వడానికి, కాకపోతే ఇప్పుడు బయటికి తీసుకురావడానికి కుట్ర అది మర్చిపోండి, తూచి అది తుడిచేయండి, ఇది మాత్రం బీజేపీ కుట్ర. ఇప్పటిదాకా బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు వీళ్ళు, రేపు వెళ్దాం అనేటువంటి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుమతి ఇచ్చింది అనే కోణాన్ని చెప్పకపోతే, ఇప్పుడు ఎట్లయితే రాష్ట్ర ఇది మొన్న ఎన్నికలకు ముందు బీజేపీతో అప్పటిదాకా స్నేహంగా ఉండి తమ మీదకి థ్రెట్ వచ్చినప్పుడు ఏం చేశారు, జగన్ థ్రెట్ వచ్చినప్పుడు బీజేపీ మీదకి దోసేశారు, అట్లాగే ఇప్పుడు కూడా బీజేపీ మీదకి వెళ్లే అవకాశం ఉంటది. అదేం చేయాలో ఇందులో తెలంగాణ గవర్నమెంట్ బాగా సీరియస్ గా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. వెళ్ళేటట్టు అయితే కనిపించలేదు నాకు, వెళ్ళేటట్టు అయితే అసలు మత్తయ్య ఈడీ దగ్గర దాకా వెళ్ళేదాకా మూసుకు కూర్చుందంటే ఏంటి అక్కడ ఆ కాంప్రమైజ్ లో భాగంగా, లేకపోతే మొన్న కూడా ఎలక్షన్స్ ముందు హడావిడి చేశాడు ఆయన, తీసేస్తా అది చేస్తా ఇది చేస్తా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సచిన్ బాబు ఏముంది ఆల్రెడీ టీడీపీ వాళ్ళందరూ ఇందులో జాయిన్ అయిపోయారు, ఇప్పుడు టీడీపీ 2 అది. టీఆర్ఎస్ అంటే ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి అనే కంటే కూడా తెలుగుదేశం రాష్ట్ర సమితి, అది తెలంగాణలో తెలుగుదేశం రాష్ట్ర అంటే ఇదంతా కేసీఆర్ గారికి ముందే తెలుసు అనుకోవచ్చా, మా ప్రభుత్వాన్ని కుప్పగోలు కొట్టడానికి చంద్రబాబు ఎంత స్కెచ్ చేశారు, అది ముందు స్కెచ్ చేస్తున్నారని తెలియదు, వేయడం ప్రారంభించాక తెలిసింది ఆయనకి, ఇంటెలిజెన్స్ ఉంటది కదా. అంటే దొరికేసిన తర్వాత దొరికేందుకు అనుగుణమైన స్కెచ్ వాళ్ళే వేశారు. జరిగింది ఏంటి ఫస్ట్ అక్కడ జరిగింది నేను విన్నదైతే కనుక, అంటే ఇప్పుడు ఇతను మత్తయ్య వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను అది కొంత ధృవీకరించుకుంది ఏంటంటే, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయనకి డబ్బులు ఇవ్వాలనుకున్నారు, అదే పేరుతో ఉన్న ఇంకొక ఆయనకి అనుకోకుండా ఫోన్ వెళ్ళింది, దానివల్ల విషయం బయటకు వచ్చింది. దాంతో ఏమైందంటే కేసీఆర్ ఈ అక్కడ ట్రాపింగ్ అప్పుడే ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ వచ్చింది ఇజ్రాయల్ నుంచి, ఏది మొన్న ఏబి వెంకటేశ్వర ఆ ఎక్విప్మెంట్ అప్పటికే కొనుంది తెలంగాణ సార్, ఆ కొన్నటువంటి ఎక్విప్మెంట్ ని ఇంటి దగ్గర పెట్టారు, దాదాపు 5000 ఫోన్స్ ట్రాక్ చేయగలదు అది. ఆ ట్రాక్ చేసినటువంటి ఫోన్లలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఒకళ్ళకి 10 లక్షల నుంచి 20 లక్షల అడ్వాన్స్ లేదు, వాళ్ళందరినీ పిలిపించి హరీష్ రావును కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు అన్నప్పుడు, అక్కడతో ఆపడంతో పాటు ఇక్కడ వదిలేస్తే కనుక నెక్స్ట్ ట్రిప్ కు పెద్ద దెబ్బ అవుతుంది అంటే ఆ రోజునైతే గట్టిగా వార్నింగ్ ఇస్తే అయిపోద్ది ఎమ్మెల్సీ, కానీ ఒకసారి డబ్బులు తీసుకోవడానికి అలవాటు పడ్డాడు, రేపు పొద్దున ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తాడంటే ప్రభుత్వాన్ని అందులో బయటపడిపోయినప్పుడు రేపు ఇక తెగించుంటారు కదా, అప్పుడు ప్రభుత్వమే కూలిపోద్ది. కాబట్టి భయపెట్టాలి, ఆ భయపెట్టడం కోసం ఏసీబీని పెట్టారు, లేకపోతే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేవాళ్ళు. ఇది చూడండి భయపెట్టాలి అంటే గనక ఒక అరెస్ట్ చూపించాలి, కదలనీయకుండా చూపెట్టాలి, చంద్రబాబుని అరెస్ట్ చేసేస్తామన్నంతగా భయపెట్టారు, దాంతో ఏమైపోయింది వీళ్ళు ముందు అర్జెంట్ గా డిఫెన్స్ లో పడ్డారు, లేకపోతే కనుక అప్పుడు సుప్రీంకోర్టుల దాకా వెళ్ళుండేవాళ్ళు, ఇష్యూ ఉండేది, ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి అరెస్ట్ చేయించచ్చు అలాంటి. బట్ అవినీతి అక్కడ విజువల్ తో సహా బయటపడ్డాక ఎందుకు చేయకూడదు లెక్క ప్రకారం. అంటే ఇప్పుడు ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఇది అరెస్టుల వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఏదైనా ఉంటుంది అంతే, నో డౌట్. అది ఇక ఈడీ చేయాలా, ఈడీ చేస్తా లేదనేది ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈడీ అయితే ఇదివరకు ఇట్లాంటి కేసులు అరెస్టులు చేసేది, ఇప్పుడు మరి చేస్తా లేదు చూడాలి. అది మొత్తానికి ముత్తయ్య ఇచ్చిన వాంగ్మూలంతో ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంతో మరొకసారి ఓటుకు కోట్లు కేసు తెర మీదకి వచ్చింది. ఒక్క చంద్రబాబు గారే కాకుండా మిగిలిన చాలామంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది ఆయన మాటలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. మరి ఇప్పుడు వాళ్ళందరూ జైలుకు వెళ్ళక తప్పదా? ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఎంత సీరియస్గా లోతుకు వెళ్తుంది ఈ కేసు వ్యవహారంలో, లేదంటే ఇప్పటి వరకు లైట్ తీసుకున్నట్టే లైట్ తీసుకుంటుందా? ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న.